జబర్దస్త్ వేదికపై చిగురించిన కొత్త జంట వర్ష ఇమ్మాన్యుయల్ వీళ్ళ ఇద్దరి లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ అని చెప్పాలి వర్ష ఇమాన్యుయల్ జంటకు మంచి క్రేజ్ ఉంది సుధీర్ రష్మిల జంట తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న వీరిద్దరూ తాజాగా వర్ష ఇమాన్యుయల్ వివాహం ఘనంగా జరిగింది పెళ్లి బట్టలలో భలే ముచ్చటగా ఉన్నారు ఈ కొత్త జంట పెళ్లి కూతురుగా వర్ష పెళ్లి కొడుకుగా చాలా అందంగా ఆనందంగా కనిపించారు ఒకరిని మరొకరు చూసుకుంటూ మురిసిపోయారు ఈ జంటను చూసి జడ్జి రోజా ఆసక్తికర కామెంట్ చేశారు నిన్ను చూస్తుంటే ఒక జోక్ గుర్తొస్తుంది ఎమానియల్ అన్న రోజా ఎవరైనా ఎండలో కాకి మంచినీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుందట నువ్వు ఏకంగా లస్సీ పెట్టి ఉంటావు ఎంత అందమైన పెళ్ళం వచ్చిందని కామెంట్ చేసింది రోజా మరోవైపు సుధీర్ రష్మితో వాదనకు దిగాడు ఎమాన్యుయల్ వర్షా పెళ్లిని ఉద్దేశిస్తూ ఎనిమిదేళ్లుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంటూ ఏవేవో అంటున్నారు నిన్నగాక వచ్చిన బళ్ళు డిపోకు వెళ్ళిపోతున్నాయి మన బండి డిపోకు ఎప్పుడు వెళుతుందని నిలదీశాడు సుధీర్ మన బండి రోడ్లపై తిరగడమే అని రష్మి అనగా అయితే ఈ బండి డిపోకి వెళ్ళదా అని సుధీర్ అడిగాడు అసలు ఈ బండి డిపోకి వస్తుందా అంటూ ఎదురు ప్రశ్న అడిగింది రష్మి మొన్నగాక నిన్న లవ్ గా మారిన వర్ష ఇమాన్యుయల్ పెళ్లి చేసుకున్నారు మన పెళ్లి ఎప్పుడని సుధీర్ పరోక్షంగా నిలదీయగా నీకు అంత సీన్ లేదని డైరెక్ట్గా రష్మి సుధీర్కి కౌంటర్ వేసింది మరోవైపు రోజా మరలా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగినట్లుగా రోజా భర్త సెలవు తెలియజేశారు రోజా రీఎంట్రీతో జబర్దస్త్ వేదికకు మరల వచ్చింది ఇక ఏప్రిల్ తొమ్మిదిన ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమాన్యుల్ వర్షా పెళ్లిసిన్ హైలైట్ కానుంది